కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నెట్టేశారు వాళ్ళని ఖతం. అది కూడా అసైన్మెంట్, ముత్తరే కాగితం ఇచ్చారు. అది సెలబుల్ రైట్ కాదు, హక్కు లేదు, దానికి భూమి లేదు, అది ఏంటి అపార్ట్మెంట్, అది పేదల కోసం కట్టిన అపార్ట్మెంట్ లాగా కట్టింది. రేపు వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి రైట్ ఏముంటుంది దాని మీద? అంటే నువ్వు మొత్తంగా మోసం చేసినావు. భూసేకరణ చట్టంలో ఏ ఒక్కటి కూడా చేయలేను. బేసికల్లీ పాత ఇంటికి డబ్బులు ఇవ్వలేదు, నష్ట ఉపాధికి కోల్పోయే వారికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకు హౌస్ సైటు విత్ బిల్ట్ హౌస్ ఇవ్వాలి అది ఇవ్వలేదు, పెళ్లిగాని పిల్లలకు సాయం చేయలేదు. అంటే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి, పార్లమెంట్ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. బికాస్ ఆయనే మున్సిపల్ మినిస్టర్, ఆయన సంతకంతోనే ఢిల్లీకి పోతుంది ఫైల్. పార్లమెంట్లో ఏదైనా సమాధానం చెప్పాలంటే రాష్ట్రంలో సంబంధిత శాఖ మంత్రి యొక్క అప్రూవల్తోనే ఆ సమాధానం పార్లమెంటుకు వెళ్తుంది. ఇవాళ మున్సిపల్ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే, ఆయనే ఇలా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు, పార్లమెంటును కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇండ్లు కూలగొట్టారు కదా భైసాబ్, మీరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఈ పేదల ఇండ్లు కూల్చేసిండ్రు. ఇప్పుడు ఇండ్లకు మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఇల్లును ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు? హౌ డూ ఎస్టిమేట్ దీస్ హౌసెస్? హౌ విల్ యూ కంపెన్సేట్ దీస్ పూర్ పీపుల్? వీళ్ళకి ఎవరు బాధ్యత? ఇప్పుడు మూసీలో కూడా చూసిండ్రు భైసాబ్, ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మళ్ళా ఏమని, లేదా అనుమతులు ఇప్పుడు ఇండ్లు కూల్చాం, ఇక కొత్తవి మాత్రమే కటనీయము అంటున్నారు. మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్, చెప్పాలి కదా ముఖ్యమంత్రి. కూల్చిన మూసీ ఇండ్ల సంగతి ఏంది, సారీ హైడ్రా ఇండ్ల సంగతి ఏంది? నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా, కాళ్ళ మీద పడి వేడుకున్నా, రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా, కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చింది కదా హైడ్రా పేరిట. ఇప్పుడేమంటున్నారు, లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చాం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి. ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే. ఆ పాపానికి బాధ్యుడు ఎవడు? ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి. ఇప్పుడేమంటున్నారు, లేలే మేము ఇక కొత్తవి కూల్చాము అంటున్నారు, ఏదో డేట్ పెడతాము అంటున్నారు. మరి కూల్చిన వాటి సంగతి ఏంటి? వాళ్ళు కట్టిండ్రు డబ్బులు కట్టిండ్రు, పే దెమ్ ద కంపెన్సేషన్. కంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళు పడ్డ క్షోభ, వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు పడ్డ అనుభవించిన నరకమైతే పోదు కదా, తక్కువ బాధనా? వర్షం పడుతుంటే నడి రోడ్డు మీద పడేసిండ్రు, పిల్లల పుస్తకాలతో సహా బట్టలతో సహా కట్టు బట్టలతో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టి గోసపుచ్చుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ డేటు మారిస్తే నీ నిర్ణయం మారచ్చు, కోర్టు మొట్టికాయలు వేస్తే మార్చుకున్నావు, కానీ ఆ పడ్డ క్షోభకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ పడ్డ బాధకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ కూలిన ఇల్లుకు ఇలా కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలన్నా వద్దా? అదేవిధంగా ఇలా మూసీలో కూడా ఇల్లు కూలగొట్టి, నీవు చట్టం చూసుకోపోతీవి, పద్ధతి పాటించకపోతీవి, పార్లమెంట్ నువ్వు తప్పుదోవ పట్టిస్తుంది, ఈ కూలిన ఇళ్లకు రేపు నష్టపరిహారం ఎట్లా చెల్లిస్తావు? రేపు డెఫినెట్గా ఇవ్వాల్సిందే, బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఈ ఈ బాధ ఎట్లా తీరాలి? ఎందుకు ఈ తొందరపాటి దుందుడుకుడు చర్యలు? ఆగమాగం చేసి ఇలా రాష్ట్రం పరుగు తీస్తున్నావు, పేదల ఉసురు పోసుకుంటున్నావు. ఇలా ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి మీకు, ఎక్కడ కూర్చుంది వీళ్ళు? దాదాపు శంకర్ నగర్, వినాయక్ స్ట్రీట్, ఇట్లా ఒక 4-5 చోట్ల సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక 280 మందిని ఖాళీ చేయించి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పంపించినట్టుగా టీవీలో పేపర్లో చూశాను. ఆల్మోస్ట్ 280 ఫ్యామిలీస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లా నష్టపోయారు. ఓల్డ్ మలక్పేటలో శంకర్ నగర్లో ముజాహిద్ అనే ఒక ఆయన నివాసం ఉంటుండే, ఆయన పేరు ముజాహిద్, ఆయన భార్య పేరు షాహిన్ బేగం, ఆయన భార్య పేరు. సో షాహిన్ బేగం ముజాహిద్కు 3 కొడుకులు 1 బిడ్డ, అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. అంటే 4 భార్యలు 4 భర్తలు అంటే వాళ్ళు 8 మంది, వీళ్ళు తల్లి తండ్రి 10 మంది, వాళ్ళకు పుట్టిన పిల్లలు కలిపి 16 మంది ఉంటున్నారు ఆ ఇంట్లో. ఓల్డ్ మలక్పేట్ శంకర్ నగర్ ఒక ఇంట్లో మూసి దాంట్లో 16 మంది ఉంటున్నారు. వీళ్ళు పోయినరు ఆ ఇంట్లో కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. ఆ డబుల్ బెడ్రూమ్లో 16 మంది ఉండగలుగుతారా? వాళ్ళు ఉంటున్న మూసి ఇంట్లో 8 గదులు ఉన్నాయి, 8 గదుల్లో 5 కుటుంబాలు బతుకుతున్నాయి, 3 కొడుకులు 1 బిడ్డ తల్లి తండ్రి. 8 గదుల ఇంట్లో 16 మంది నివసిస్తుంటే ఆ ఇల్లు కూలగొట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఆ పాత ఇంటికి రూపాయి ఇయ్యలే. కానీ 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే పెండ్లైన వాళ్ళు ఇంట్లో ఎందరుంటే అన్ని డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. అంటే వీళ్ళకి ఎన్ని వస్తాయి?
ఐదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి ఆ ఇంటికి, రావాలా? నువ్వేం చేసినావు? కేసీఆర్ కట్టించిన ఒక ఇల్లు ఇచ్చి వాళ్ళని బలవంతంగా నెట్టేసి నేనేదో గొప్ప పని చేసినా మానవత దృక్పథంతో చేసిన అంటున్నావు. మానవత దృక్పథం కాదు, ఇట్ ఈస్ దేర్ రైట్. భారత రాజ్యాంగం, భారత పార్లమెంటు వాళ్ళకి ఇచ్చిన హక్కు. కానీ నువ్వు నేనేదో గొప్పగా చేసిన మానవత దృక్పథం, నువ్వు గొప్పగా చేయలే. చట్టానికి తూట్లు పొడిచినావు, పేదల కంట్లో కండ్లు పొడిచినావు నువ్వు, పేదల ఉసురు పోసుకున్నావు నువ్వు. అదే ముజాహిద్ కుటుంబానికి ఏం రావాలి? ఐదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి చట్ట ప్రకారంగా. 5 × 750,000 ప్రతి కుటుంబానికి, 750,000 ఉపాధి కోల్పోయింది కనుక డబ్బు ఇవ్వాలి. అంటే 37.5 లక్షల రూపాయల డబ్బు ఆ కుటుంబానికి రావాలి. నువ్వేమి ఇవ్వలే. ఓ కేసీఆర్ గారు పేదలకు కట్టించిన ఇల్లు ఇచ్చి ముజాహిద్ కుటుంబాన్ని అలా రోడ్డు మీద పడేసినాడు. ఇట్లాంటి ఎన్నో బాధలున్నాయి, ఇట్లాంటి ఎన్నో కష్టాలున్నాయి ప్రజలకు. ఇప్పుడు ఆ కుటుంబం విడిపోయింది. కేవగ ఏ గర్మేతో పాంచ్ ఫ్యామిలీ నై రే సక్తే అబ్ కిరాయే పే లే లేక ఏక జగా ఏక అద్మీ గా దూసరా ఏక జగా గే పూరే లోగ్ ఏక సాథ్ తే అబ్ రేవంత్ రెడ్డి కే వజహ సే ఓ ఫ్యామిలీ టూట్ గయా ఏక ఏక అద్మీ ఏక ఏక జగా చలే గయే బహుత్ పరేషానీ మే హై వో లోగ్. ఈ విషయాల మీద ఇంకా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడో వరంగల్లో మాట్లాడిండు. వరంగల్లో మాట్లాడుతూ సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్లు పోసుకోవాలని చాలా గొప్ప డైలాగ్ అయితే కొట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నిజంగా నీకు సోనియా గాంధీ గారి మీద ప్రేమ ఉంటే నువ్వు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటావా పోసుకోవా నీ ఇష్టం, వెనకడ బలిదేవత అన్నావు ఇప్పుడు దేవత అన్నావు రేపు ఏమంటావో నువ్వు నీ నీ నోటికి హద్దు లేదు పద్దు లేదు. బట్ అట్లీస్ట్ నిన్నగాక మొన్న మాట్లాడినావు ఆవిడ మీద ప్రేమ ఉంటే సోనియా గాంధీ గారు తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయి. వారు తెచ్చిన చట్టానికి ఎందుకు తూట్లు పడుస్తున్నావో నేను అడుగుతా ఉన్నా. నేను చట్టానికి వ్యతిరేకంగా వెళ్తా, పేదల్ని నడి రోడ్డు మీద పడేస్తా, సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటా నడుస్తుందా? సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టాన్ని ఏమో అమలు చేయవు. నీకు నిజంగా సోనియా గాంధీ గారి మీద గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం, సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టం 2013 అమలు చేయి. నువ్వు ప్రజలను మోసం, దేశాన్ని మోసం, పార్లమెంట్ను మోసం, సోనియా గాంధీని మోసం, అందరినీ మోసం చేసినావు. ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. దీని మీద నేను బహిరంగ చర్చకు సిద్ధం. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. రేపు డెఫినెట్గా వీఆర్ రెడీ టు స్పీక్. నువ్వే చెప్తున్నావు మేము గొప్పగా చేసినామని. ఎక్కడ గొప్పగా చేసినా? ఇప్పుడు నేను ఈ పాయింట్స్ అన్ని రేజ్ చేసిన, ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్. ఏమి నా వ్యక్తిగతం కాదు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రతిపక్షం మాట్లాడితే మా మీద బురద జల్లుడు, మా మీద ఏదో ఒక పాత తీసి బుల్డోజర్ ఎక్కిస్తా, రా చంపేస్తా, తొక్కుతా. ఇవి కాదు కదా, తొక్కుతా చంపుతా బుల్డోజర్ ఎక్కిస్తా, లేకపోతే మా మీద ఏదో బుర్ర జల్లుడు, మీ లీడర్లను పెట్టించి మమ్మల్ని తిట్టించుడు. దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇఫ్ యు ఆర్ ఫేర్ కమాన్ లెట్ అస్ డిస్కస్. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఏ టీవీ ఛానల్ కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు. సెక్రటరీ రమ్మన్నా నేను వస్తా. పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడతా అని మాట్లాడినావు ముస్లిం మీద మేము మాట్లాడితే. ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా, ఎందుకు పెట్టలేను? పార్లమెంటు తప్పుదో పట్టిస్తున్నావు 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను. సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు. అందువల్ల దీని మీద బహిరంగ చర్చ పెట్టాలి, లేదు ఆల్ పార్టీ పెట్టండి. వీఆర్ రెడీ టు గివ్ సజెషన్స్. చాలా స్పష్టంగా చెప్పాం, మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం అని చెప్పాం. మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకం అని చెప్పాం తప్ప, మూసీ ప్రాజెక్ట్ అది ప్రారంభించిందే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. దీని మీద డెఫినెట్గా ఒకటి బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రెండు బీఆర్ఎస్ పార్టీ మా పార్లమెంట్ పార్టీ నాయకుడు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని, పార్లమెంట్ను కూడా తప్పుదోవ పట్టించింది కనుక దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు, బికాస్ దే మిస్గైడెడ్. మూడవది న్యాయస్థానానికి కూడా వెళ్తాం ఆ నిరుపేదల పక్షాన. వాళ్లకు రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా వాళ్ళకి న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులు వారికి కల్పించడం కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయస్థానాలకు కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ పేదలకు సాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. నాలుగు,
శాసనసభ సమావేశాలు ఏదో 9వ తేదీ నుంచి ప్రారంభం చేస్తామని అన్నారు. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మేము ఈ మూసీ బాధితులకు పూర్తి సహాయం జరిగే విధంగా రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.